హాయ్ అండి, నేను శ్రీలక్ష్మి. మనకి రోజు వైట్ రైస్ అయినా రోజు రైస్ తినాలి అని బోర్ కొట్టినప్పుడల్లా నేనైతే తరచూ ఇంట్లో ఈ రైస్ ఐటెం చేస్తూ ఉంటానండి. అంటే ఇక్కడ ఏదైతే వెజిటేబుల్స్ యూజ్ చేస్తానో అవి మారుతూ ఉంటాయి. నా దగ్గర ప్రస్తుతం ఇవి రెడీగా ఉన్నాయి కాబట్టి ఈ వెజిటేబుల్స్తో రైస్ ఐటెం చేస్తున్నాను. ఇది చాలా హెల్దీ అండ్ టేస్టీగా చేసుకోవచ్చు అండి. అండ్ నేను ఇది ప్రెషర్ కుక్కర్లో చేయడం ద్వారా ఇంకా ఫాస్ట్గా అయిపోతుంది. దీనికోసం ఘీ అండ్ వైట్ రైస్, ముందు వైట్ రైస్ని హాఫ్ ఎన్ అవర్ పాటు సోక్ చేసి పెట్టుకోవాలండి. రెగ్యులర్ రైసే, మనం ఏదైతే రైస్ తింటామో అదే రైస్ అండి. సో దీంట్లోకి ఘీ వేడి చేసుకున్న తర్వాత 2 బిర్యానీ ఆకు, 1 యాలక్కాయ్, 2 లవంగం మొగ్గలు, గుప్పెడు జీడిపప్పు పలుకులు వేసి దోరగా వేయించుకోవాలండి. ఇవి దోరగా ఉన్నప్పుడే 2 to 3 స్పూన్స్ పచ్చిశనగపప్పు, 1 ఫుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలండి. సో ఈ ఇంగ్రీడియంట్స్ సరిపోతాయి. అండ్ అల్లం వెల్లుల్లి తురుము, 1-2 రెబ్బలు కరివేపాకు వేసుకొని కమ్మగా వేయించుకోవాలండి నేతిలో. సో ఇది అంతా వేగేటప్పుడు ఒక మంచి అరోమా వస్తుంది. ఆ స్టేజ్లో మనకి కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేయాలి. నేనైతే ఇక్కడ బంగాళదుంప ముక్కలు, క్యారెట్ ముక్కలు, 4 నుంచి 5 పచ్చిమిరపకాయలు మధ్యగా కట్ చేశానండి. అండ్ ఫుల్ కప్పు పచ్చి బఠానీలు వేసాను. ఇవి ఫ్రోజన్వి కాదండి, ఫ్రెష్ బఠానీలు తెచ్చుకొని ఒలుచుకున్నవి. అండ్ 1 స్పూన్, వీటన్నిటికీ 1 స్పూన్ సాల్ట్ పడుతుందండి. సో ఇక్కడ నేను ఆనియన్స్ కూడా యాడ్ చేశాను. 1 స్పూన్ సాల్ట్ వేసి కుక్ చేయడం వల్ల అవి త్వరగా కుక్ అయిపోతాయి. అండ్ ఈ వెజిటేబుల్స్ ఏవైతే ఉన్నాయో మనం ఘీ కానీ ఆయిల్ కానీ తక్కువ యూజ్ చేసి కుకింగ్ చేసుకునేటప్పుడు అవి అడుగంటే స్టేజ్లో వెజిటేబుల్స్ వేస్తే ఆ నీరు దిగి సాల్ట్లో నుంచి బాగా కుక్ అవుతాయండి, అడుగు పట్టవు. సో ఈ స్టేజ్లో నేను రైస్ ఫుల్గా వాటర్ డ్రైన్ చేసి వేసానండి. ప్రెషర్ కుక్కర్ కాబట్టి ఫుల్గా వాటర్ డ్రైన్ చేసి వేయాలి. ఖచ్చితమైన కొలతతో చేస్తేనే అడుగంటకుండా అండ్ మెత్తగా అవ్వకుండా రైస్ పొడిపడలాడుతూ బాగా వస్తుందండి. దీంట్లో 1 ఫుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసాను. 1.5 గ్లాసుకి నేను 2.5 గ్లాస్ మిల్క్ వేసి, 1 కంటే 1 విజిల్ రావాలండి. అంతకన్నా ఎక్కువ వస్తే సాఫ్ట్ అయిపోతుంది రైస్. అంతేనండి, ఎంతో చక్కగా ఎమ్మీ కమ్మటి హెల్దీయెస్ట్ ఫుడ్ అండి రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.